ఈ షార్ట్ గన్ మైక్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి మొబైల్కి అండ్ ట్యాబ్లెట్స్ దేనికైనా సెట్ అయింది. హే గాయ్స్, దిస్ ఈజ్ జాస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. నాకు వ్లాగింగ్కి సెట్ అయ్యే ప్రాపర్ మైక్ లేదు. నేను ఈ స్మాల్ మైక్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకునే మైక్, ఈ మైక్లో నేను స్టార్టింగ్ వీడియోస్ రికార్డ్ చేశాను. అండ్ ఈ మైక్ వచ్చేసి బయట వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ క్యాప్చర్ చేసేది. దానికోసం అని నేను ఈ మైక్ తీసుకున్నాను. ఈ మైక్ వచ్చేసి బోయా BY-MM1 మోడల్ వచ్చేసి, అండ్ దిస్ ఈజ్ షార్ట్ గన్ మైక్. అంటే మనం వ్లాగింగ్ చేసేటప్పుడు క్యామ్ మీద సెట్ చేసి ఉంటుంది. నేను తీసుకొని 1 వీక్ పైన అవుతుంది, నేను అమెజాన్లో తీసుకున్నాను. బట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేయలేదు, ఫాస్టింగ్ ఉన్నాం కదా, దీని గురించి కొంచెం టైం సెట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ షార్ట్ గన్ మైక్ వచ్చేసి మొబైల్ ఫోన్కి సెట్ అవుతుంది, అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటికి సెట్ అవుతుంది, డిఎస్ఎల్ఆర్ కెమెరాకి సెట్ అవుతుంది. అండ్ దీనికి ఎటువంటి బ్యాటరీ అవసరం లేదు మైక్కి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్. నేను అమెజాన్లో నాకు 1600 పడింది, దీని ఎంఆర్పి వచ్చేసి 2995 రూపీస్ ఉంది. ఓకే, దీని అన్బాక్సింగ్ ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదు, అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. కంపేర్డ్ టు విత్ మొబైల్ ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్ డిఎస్ఎల్ఆర్ అన్నిటికీ సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది స్క్రాచింగ్ ఇచ్చాడు, ఇది కోడ్ స్క్రాచ్ చేసి దీని వచ్చిన ప్రోడక్ట్ ఒక చెక్ చేసుకోవచ్చు ఇలా బోయా సైట్లో. బాక్స్ పక్కన పెడతాం ప్రోడక్ట్ అయితే. అండ్ ఇక్కడ మైక్ ఉంది, ఇది మైక్ ఈ పైన ఇది ఉంది కదా, ఇది పిల్లి పొగలాగా ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది మైక్. ఈ మైక్ వచ్చేసి ఫ్రంట్ నుంచి వచ్చే ఆడియోనే క్యాప్చర్ చేస్తుంది, సైడ్ నుంచి వచ్చేది మ్యాక్సిమం అంటే లైట్ క్యాన్సిల్ చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి విండ్ నాయిస్ అండ్ అదర్ లైట్ వచ్చే నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. దీని క్వాలిటీ వచ్చేసి ప్రీమియం ఉంది, బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇలా బ్రాండింగ్ ఉంది, బోయా బ్రాండింగ్. దీన్ని కూడా పక్కన పెడదాం. అండ్ వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, డీటెయిల్స్ డీటెయిల్స్ ఇచ్చాడు. మొబైల్కి ఎలా కనెక్ట్ చేస్తారు, 2 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి, అవి చూద్దాం నెక్స్ట్. పక్కన పెడదాం. అండ్ పౌచ్ ఇచ్చాడు, ఈ పౌచ్లో మనం క్యారీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి హోల్డర్, షూ మౌంట్ హోల్డర్. ఇది కెమెరా పైన కానీ లేదా ట్రైపాడ్ పైన షూ మౌంట్ హోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో హోల్డ్ చేస్తారు. దీనికి ఇలా పెడతారు, నేను నెక్స్ట్ పెట్టి చూపిస్తాను. అండ్ ఈ కనెక్టర్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్కి, డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ అయ్యే కనెక్టర్ కనెక్ట్ చేసేది. అండ్ ఇది మన మొబైల్కి, ఇది ఇక్కడ ఇచ్చాడు, ఇది స్మార్ట్ ఫోన్, ఇక్కడ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తారు. అండ్ ఇది మైక్రోఫోన్, దీనికి కనెక్ట్ చేస్తారు. నేను నెక్స్ట్ ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని పెడదాం. ఓకే, దీని క్వాలిటీ వచ్చేసి దీని కాస్ట్కి పర్లేదు, చాలా బెటర్, ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ దీన్ని వచ్చేసి ఎక్కడ సెట్ చేస్తారు ఇలా చూడండి, నేను సెట్ చేస్తాను. సెట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ట్రైపాడ్ మీద కానీ లేదా వేరే కెమెరా డిఎస్ఎల్ఆర్ మీద ఇలా మౌంట్ చేయొచ్చు, టైప్ ఆఫ్ చూసారు కానీ టైప్ ఆఫ్లో మౌంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్రాండింగ్ ఉంది వీళ్ళది, బోయా బ్రాండింగ్. దీనికైతే ఏం లేదు, ఈ స్మెల్ రాకుండా, ప్లాస్టిక్ స్మెల్ రాకుండా ఇది చూసి సెట్ చేస్తుంది. లేదు, ప్రోడక్ట్ అయితే బాగుంది. దీంతోపాటు నేను గొరిల్లా పాడ్ కూడా చేసుకున్నాను, దాని కాస్ట్ అరౌండ్ 400 పడింది.
దాని వీడియో నేను నెక్స్ట్ పెడతాను. అండ్ ది మైక్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వ్లాగ్స్ చూస్తుంటే, ఐ మీన్ నా వీడియోస్ చూస్తుంటే, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.